హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7లో థర్డ్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దామిని. సో ఇక 3 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక 4th వీక్ నామినేషన్స్లో ఎవరున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక హౌస్లో సందీప్, శివాజీ, శోభ ఈ ముగ్గురికి అయితే ఇమ్యూనిటీ ఉంది, ఇంకా 3 వీక్స్ వీరు నామినేషన్స్లోకి రారు కాబట్టి. సో ఈ ముగ్గురు తీసేస్తే ఇక రిమైనింగ్ హౌస్లో 8 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 8 కంటెస్టెంట్స్లో ఎవరు నామినేషన్స్లో ఉంటారు అనేది మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లోకి వస్తారు. ఎందుకు అంటే ఈ సీజన్లో హౌస్ మేట్స్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, 2 ఓట్స్ పడితే తప్పకుండా నామినేషన్స్లో ఉంటారు అని. 2 ఓట్స్ ఒకరికి వచ్చేసాయంటే ఇంకా రిమైనింగ్ వాళ్ళని చేయకుండా వేరే వాళ్ళని నామినేట్ చేయాలని, అంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లో ఉండేలా చూసుకోవాలనే ఒపీనియన్తో ఉన్నారు. కాబట్టి రిమైనింగ్ 8 మెంబర్స్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంటారు. అయితే ఈ వీక్ ముఖ్యంగా యావర్ని, ప్రశాంత్ని టార్గెట్ చేసే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్స్ కూడా వీరిద్దరి మీదే ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ వీరిద్దరినే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు నామినేషన్లోకి రావాలి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో రేపు మార్నింగ్ అయితే కన్ఫర్మ్డ్ నామినేషన్ లిస్ట్ అనేది మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.